దర్శం ప్రేక్షకులకి నమస్కారం విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తాళ్ళ ముచ్చట్ని పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో సిక్స్టీ నైన్ అదొక అద్భుతమైన సంవత్సరం ఒక మహాత్ముడు పుడతాడు జాతిపుత పుడతాడు బాపు అనే పేరుతో మరొక మనిషి పుడతాడని అనుకున్నామా కళ్ళ కన్నామా గుజరాత్ దగ్గర ఫోర్ బందర్లో పుట్టి ఇక్కడ కలకత్తా హైదరాబాద్ భాగ్యనగరం తర్వాత ఇంకా మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం తిరిగాడిన సత్యం ధర్మం అహింస ఉప సత్యాగ్రహం క్విట్ ఇండియా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో నినాదాలతో స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు మహాత్ముడు మన మహాత్ముడి గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే ఆ విషయాలన్నీ బోల్ని విషయాలు చెప్పుకోవడానికి మాట్లాడడానికి గున్న రాజేంద్ర రెడ్డి గారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు వారు ఇచ్చేశారు ముందుగా వారిని పలకరించేద్దాం నమస్కారం అండి నమస్కారం గాంధీ జయంతి వేడుకల్లో నూట యాభై వేడుకల్లో భాగంగా ఈరోజు అతిథిగా మీరు విచ్చేశారు సో ఒకసారి మనం మీరు ముందుగా నల్గొండ జిల్లాకు వెళ్ళిపోదాం మీ చిన్నప్పుడు జ్ఞాపకాల్లో చెప్తే ఎందుకు గాంధీ తత్వంలోకి గాంధీజన్లోకి గాంధీ మాటల్ని మీరు బాటగా ఎందుకుగా చేసుకున్నారు మేము పంతొమ్మిది వందల నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎయిటీ టూ మధ్యన దేవరకొండలో మేము చదువుకునే రోజుల దేవరకొండలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు అతని పేరు శ్రీ మునుగాల కొండలరావు గారు ఓకే ఆయనతో పాటు నేను ఏ ఇంట్లో అయితే చదువుకుంటున్నో మా మామగారు అయినటువంటి రంగారెడ్డి గారు ఆయన వారు ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత కొండలరావు గారికి దేవరకొండ గాంధీ అనే పేరుండేది మేము దేవరకొండ గాంధీ అంటే మహాత్మా గాంధీ ఉన్న దెవరకొండ గాంధీ అని మేము కొద్దిగా ఆశ్చర్యంగా మేము చూస్తునేవాళ్ళం దగ్గర నుంచి ఆయన ప్రజలు అక్కడ ప్రజలు ఆయన గౌరవించే విధానం ఆయన ప్రేమించే విధానం ఆయన అట్లా ఆయనతో కొద్దిగా మేము స్ఫూర్తి పొందినాం కొండలో గారి చేత ఏంది గాంధీ విధానం మనం ఎందుకు చేయవద్దు అంటే గారు ప్రజలకు సేవ చేస్తుండేవాడు ఆయనకున్న ఆస్తిని యవద్ ఆస్తిని అంత కూడా డిగ్రీ కళాశాలకు ఇచ్చేసాడు యావదాస్తి మొత్తం ఇప్పటికీ దేవరకొండలో శ్రీ మునగాల కొండలరావు డిగ్రీ కళాశాల అని ఉంది కాబట్టి అందులోనే చదువుకున్నాం మేము అంటే ఆయన చూసినప్పుడు ఎన్నో సంతోషించి నేను అప్పుడు అదే సంస్థ అప్పుడు ఆ రోజులలోనే నేను చదువుకునే రోజులనే కొండలరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగిన మేము మీ పేరు మీద ఒక సంస్థ పెట్టాలని ఉంది సార్ మేము పెట్టొచ్చా మీరు అనుమతిస్తారని ఆ పెట్టండి ఏం పెడతాం అంటే మేము మీ పేరు మీద కొండలరావు కళానికేతనాన్ని పెట్టి ఒక సాంస్కృతిక సమాఖ్యం పెడదాం అనుకుంటున్నాం సంస్కృతి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి అంటే ఆయన ఒప్పుకున్నాడు చాలా సంతోషంగా అప్పుడు నేనే ఆ పిల్ల నేను పిలవాణి అప్పుడు ఆ రోజు ఒక మీటింగ్ లైబ్రరీలో దేవరకొండలో కండక్ట్ చేస్తే నూట యాభై మంది వచ్చారు పెద్దలు ప్రముఖులంతా వచ్చేసి ఏం చేస్తున్నారంటే కొండలరావు గారి పేరు మీద ఒక కళానికేతనం పెడుతున్నారని ఆ విధంగా ఆ మీటింగ్లో రిజల్యూషన్ చేసి ఆయన పేరు మీద మేము ఒక సంస్థ పెట్టి రాష్ట్రంలో రెండు సార్లు మూడు సార్లు మేము స్టేట్ లెవెల్ ప్రేజం తెచ్చినాం కొండలరావు గారు చాలా సంతోషపడి మమ్మల్ని ఓ లారీలు ఎక్కించి ఊరంతా తిప్పిండి దేవరకొండలో అట్లా అప్పుడు మాకు కూడా ఒక పేరు వచ్చింది అక్కడ వస్తే ఇంకా మేము అది బాగుంది కదా ఇంకా చేయాలని ఇట్లా చేస్తే హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ సివి చారి గారు ఆయన ఉండంగా కొండలరావు గారు మిత్రులే ఆయన మీరు గాంధీ సంస్థలో పనిచేయాలని చెప్పేసి నైన్టీ ఎయిట్లో సివి చారి గారు పిలుపు మేరకు ఇక అక్కడి నుంచి మోర్ అక్కడి నుంచి ఎనభై డెబ్బై ఎనిమిది నుంచి అక్కడ తర్వాత తొంభై ఎనిమిది నిమిషం ఇక్కడ హైదరాబాద్ ఈ మధ్యలో వివాహం పిల్లలు సంసారం ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కానీ మార్గం అయితే కంటిన్యూషన్ అవుతుంది ఒకసారి నిదానంగా ఒకసారి స్పీడ్గా అంతే కార్యక్రమాలకి సేవా కార్యక్రమాల సపోర్ట్ ఎంతవరకు ఉండింది వాళ్ళు పూర్తి సపోర్ట్ చేసేది మంచి మార్గమే కదా వాళ్ళు పెద్ద ఆయన కొండరావు గారు అంటే ఆ దేవరకొండ నల్గొండ జిల్లాలని మంచి పేరున్న వ్యక్తి కదా ఆయన దగ్గర మేము పోతున్నాం ఆయనతోన మేము కలుస్తున్నాం అంటేనే గొప్ప మేము ఆయన ఆయన దగ్గర పోయి మాట్లాడమే పిల్లలం కదా మంచి వారు మంచి ఫ్రీడమ్ ఫైటర్ మంచి పుస్తకం అందులో ఫ్రీడమ్ ఫైటర్ కొండలరావు గారు భావాలన్నీ మీరు పునికిపుచ్చుకొని మీరు చేస్తుంటే ఎలాగో అప్రిషియేట్ చేస్తారు సో గాంధీ జయంతి వేడుకలు అంటే నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రకరకాల ప్లేసెస్లో రకరకాల ఊర్లో ఒక ఫోర్ బందర్ ఏంటి హైదరాబాద్ ఏంటి కన్యాకుమారి ఏంటి అండ్ ఇంకెక్కడైనా సరే వేడుకలు జరుగుతూనే ఉన్నాయి మీరేం చేయబోతున్నారు ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి మహాత్మా గాంధీ వంద సంవత్సరాల క్రితం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళని బాగా పరిశోధించిన వ్యక్తి భారతదేశం యొక్క ఆత్మని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది అప్పుడు ఆ ప్రజల యొక్క భావాలు వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి వాళ్ళకి ఏం కావాలని బాగా అర్థం చేసుకున్న వ్యక్తిలో భారతదేశంలో ఇంకెవరు అర్థం మహాత్మా మహాత్మాగాంధీ అర్థం చేసుకున్నారు అప్పుడు ఆయన భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఇంకొక వెయ్యి సంవత్సరాల వరకు ఈ దేశంలో ప్రజలకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి మనిషికి పేద ధనిక అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళు ఆనందంగా జీవించడానికి ఉన్నటువంటి ఇన్ని వనరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తూ ఆయన ఒక హిందూ స్వరాజ్య అనే పుస్తకాన్ని రాసిండు తర్వాత ఆయన రాసినటువంటి ట్రూత్ అండ్ మై 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 ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఒక పుస్తకం రాసిండు సత్యాస్వదన అని చెప్పి ఇవన్నీ విధంగా ప్రపంచంలో ఆయన ఆటోగ్రఫీ ప్రపంచంలోనే ఇవాళ ఇక ఎవరి ఆటోగ్రఫీ లేదుగా మహాత్మా గాంధీ ఆటోగ్రఫీ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల ఆరు దేశాలలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని ఇవాళ మనం డెబ్బై సంవత్సరాల ప్రయాణం ఏదైతే జరిగిందో గాంధీ గాంధీజీ చనిపోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత ఆ ప్రయాణం గాంధీకి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది ఓకే ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఈ డెబ్బై సంవత్సరాల ప్రయాణం ఎంత వ్యతిరేకంగా జరిగిందంటే ఒక్క సిద్ధాంతానుగుణంగా మనం ఈ దేశం మీద మనం గాంధీ చెప్పినట్టు ఆల్రెడీ ఏంది ఆయన చెప్పింది ఏది చేస్తే అది విజయం సాధించిన అందులో మనం అందులో ఏదో మనం మనం ప్రయోగం చేసేది ఏం లేదు ఆల్రెడీ ఆయన నిరూపించి చెప్పినవి ఆయన ఆశ్చర్యం చెప్పిండు ఆయన ఒక మాట అంటాడు ఏంది బాబు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తున్నా ఏమవుతాం నా జీవితమే నా సందేశం అన్నాడు ఆయన నా జీవితమే నా సందేశం అన్నాడు ఇప్పుడు మనకు వచ్చిన పరిస్థితి భారతదేశానికి వచ్చిన పరిస్థితి ముప్పై రాష్ట్రాలు భారతీయ సమాజానికంటే అంగట్లో అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో శని ఉందని ఎన్ని సమ ఎన్ని వనరులు ఇంత ఉన్నప్పటి గుంగా ఈ ప్రయాణం ఇటు జరిగిపోతే ఇప్పుడు మహానుభావుడు గౌరవనీయులు పూజ్యులు ప్రధానమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి గాంధీవాదులంతా దాన్ని మేము వారికి మేము కృతజ్ఞతలు చేస్తున్నాం ధన్యవాదాలు చేస్తున్నాం ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా ఇంకా ప్రజలకు విద్యా విద్యా విధానంలో కానివ్వండి వైద్య విధానంలో కానివ్వండి వ్యవసాయంలో కానివ్వండి అన్నిట్లో అమలు చేయాలని చెప్పి మేము భారత ప్రధానమంత్రి గారికి మరియు రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులకు మేము చేతులు జోడించి వాళ్ళకు మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే జరిగిపోయిన తప్పులు జరిగిపోయినాయి జరిగిపోయిన ప్రయాణం తప్పని తెలిసింది మనం ఏ గ్రామానికి పోవాలనుకున్నా ఆ గ్రామానికి పోలే కాబట్టి ఇప్పుడు మనం అక్కడ టర్న్ చేసుకొని మనం ఎక్కడికి చేరుకోవాలనో అక్కడ చేరే ప్రయాణం మళ్ళీ చేయాలి ఓకే ఈ కలుష్యం అయిపోతుంది పర్యావరణం అంతా పాడైపోతుంది శబ్ద కాలుష్యం కావచ్చు ధ్వని కాలుష్యం కావచ్చు మొన్నకాల అన్ని కూడిని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి మీరు చేయదలుసుకున్న కార్యక్రమాలు ఏదో చేయబోతున్నారు కదా వాటి గురించి చెప్పండి మేము పట్టణంలో వంద ఎకరాలు వినోబా భావే ట్రస్ట్ ఉంది అందులో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము ఆ గుట్టల్ని కొన్ని వేల మొక్కలు అంటే కనీసం ఒక ఇరవై నాలుగు వేల మొక్కల్ని ఇప్పటి వరకు పెంచిన మేము మీరు ఎప్పుడన్నా మీ స్టూడియో విజిట్ చేయొచ్చు అదొక ప్రోగ్రామ్ అవుతుంది మీకు అక్కడ వెయ్యి ఆవులుతున్న ఒక గోశాల ఉంది రైతులకు ఒక పాల డైరీ పెట్టినాం అదేవిధంగా ఒక రెనబుల్ ఎనర్జీ అని అంటే ఏ ఎనర్జీని అయితే ఏ పవర్ అయితే మనం ఇవ్వాలా వాడుతున్నామో ఆ పవర్ వల్ల పర్యావరణానికి చాలా నష్టాలు ఉన్నాయి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శిలాజలాలతో చేస్తున్నటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఇదంతా శాస్త్రవేత్తలు చెప్పాను కాబట్టి సోలార్ కానివ్వండి మిల్స్ కానివ్వండి గోబర్ గ్యాస్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇవన్నీ భూమి సూర్యుడు ఉన్నంత కాలమే ప్రాణి ఉంటుంది భూమి మీద సూర్యుడు ఉన్నంత కాలమే ప్రాణి ఉన్నప్పుడు నువ్వు సోలార్ వాడు ఎంత వాడుకోండి ఆ సోలార్ టెక్నాలజీని మనం లోకలైజ్ చేయాలి మహాత్మా గాంధీ ఏమంటాడు స్వదేశీ విజ్ఞానం అంటాడు ఇవాళ నిన్న చంద్రయాన్ ప్రయాణం చేసిన మనం భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న శివన్ గారు ప్రముఖ శాస్త్రవేత్త శివన్ గారు ఆయన పద్నాలుగేళ్ళు కష్టపడి చంద్రయాను ప్రయాణం చేసినాడు ఏం చేసిన ఆయన ఏ దేశం మనకు టెక్నాలజీ మనం అడితే మేము ఏమన్నారు వాళ్ళకి ఎందుకంటే మనం పోటీకి వస్తాం కదా కాబట్టి గాంధీ చెప్పిన స్వదేశీ టెక్నాలజీలనే వాళ్ళు చంద్రయాన్ చేసారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అది చంద్రయాన్ ఫెయిల్ అని మేము ఇవ్వరం అంటలేరు ఇప్పుడు అది ఆల్రెడీ సక్సెస్ అయినట్టే మళ్ళీ దాన్ని ఆయంత అక్కడికి వరకు పోయింది అక్కడ ఆగిపోయింది అది ఆ సెన్సర్ ఏదైతుందో కాబట్టి అట్లా అంటే స్వదేశీ టెక్నాలజీ ద్వారా ఇవాళ మనం సోలార్ వాడినట్టయితే అసలు ఎంత ఉచితంగా మనకు ప్రతి ఇంటికి ఎవరింటికి వాళ్ళకు అన్ని ఆ యొక్క కరెంట్ లైట్లు కానివ్వండి వంట చేసుకోవడానికి కానివ్వండి అన్నింటికి కూడా సోలార్ను మనం ఎంత ఉపయోగించుకోవచ్చు సూర్యరశ్మి సోలార్ సూర్యరశ్మి సోలార్ అంటే సూర్యునితో వచ్చేటువంటి శక్తి ఆ సూర్యశక్తి అనేది నీకు దాని నో లిమిట్ దానికి దానికి పరిమితులు లేవు అపరిమితమైనటువంటి శక్తి ఇంత అపరిమితమైన శక్తిని పట్టుకొని ఆల్రెడీ ఆ టెక్నాలజీ వచ్చింది ప్రపంచంలో మనం ఎందుకు దాని మీద మనం లోకల్ టెక్నాలజీని డెవలప్ చేసి ప్రతి గ్రామానికి మనం ఎందుకు వేయలేకపోతున్నాం గాంధీ అంటాడు ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అంటాడు దాని మీద మేము ఇబ్రాంపటంలో రనబుల్ ఎనర్జీ అని ఒక రీసెర్చ్ బిల్డింగ్ పెట్టామంట దానికి ఆయన సారు ఇంత ముందు వారు ఆయన పేరు ఐఏఎస్ ఉండే ఆయన ఇంకా మీరు ఇంకా క్యూర్ నేలకొండపల్లి జిల్లాలో కూడా చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఈ దేశంలో వంద సంవత్సరాల కింద గాంధీ చెప్పినటువంటి సమస్య ఒక పెనుభూతంగా మారింది ఏది ఆరోగ్య సమస్య ఇవాళ దేశాన్ని రాష్ట్రాలని గ్రామాలని పట్టి పీడిస్తున్న సమస్య ఏదంటే ఏ ఇంట్లో పోయినా ఆడవాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లం మోకాల నొప్పులు బీపీలు షుగర్లు తర్వాత ఇక స్పైనల్ కార్డులు తర్వాత ఎన్నో రకాల ప్రతి ఒక్కదానికి ఒక పేరు పెట్టేసిన మనం అయితే గాంధీ ఏమంటారంటే చాలా గొప్ప మాట చెప్పిన ఆయన ఎప్పుడే కానీ జ్ఞానం అనేది సత్య జ్ఞానం అనేది వ్యాపారం కావద్దు సత్యజ్ఞానం వ్యాపారం అయినప్పుడు ఇక సమాజం కొట్ మొత్తం ఎక్కడికో చిన్న భిన్నం అయిపోతుంది సో ఆటోమేటిక్ ఇది పొల్యూట్ అయిపోతుంది ఆయన జ్ఞానం ఎప్పుడైతే బిజినెస్ కావద్దు కానీ ఈ రోజు ఏం జరిగింది డెబ్బై ఏళ్ళ జ్ఞానం వ్యాపారం అయిపోయింది మీరు కాళ్ళలో ఇప్పుడు ఉదాహరణకు చిన్న వచ్చింది అనుకోండి నాకు కూడా నేను అనుకోకుంటే ఏదో వాటర్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది ఎమడే నా నేచర్ క్యూర్లో ప్రకృతి వైద్యంలో నాకున్న నాలెడ్జ్ ఏంటంటే వేడి నీళ్ళు తాగడం హాఫ్ అన్ అవర్ ఒకసారి హాఫ్ అన్ అవర్ ఒకసారి కప్పడి కప్పడి నీళ్ళు తగిన నేను మొత్తం ఆల్రెడీ ఈ రోజు ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది మీద అంటే దానికి కూడా నేను హాస్పిటల్ పోయిననుకోండి ఇక వాళ్ళు కనీసం ఒక ఇంత లిస్ట్ రాస్తారు ఎవరైనా రాస్తారు ఏ డాక్టర్ అయినా వాళ్ళ పని అది అంటే జ్ఞానం వ్యాపారం అయింది జ్ఞానం వ్యాపారం కావద్దు దాంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంత విధ్వంసం జరుగుతుందంటే మీరు అక్కడ చేస్తున్న సేవ మేము మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన పరిస్థానం తరఫున నెలకొండపల్లిలో డాక్టర్ రామచంద్ర గారని ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు ప్రకృతి వైద్యం మీద మా సభ్యుడే ఆయన ఇప్పుడు రీసెంట్గా ఒక ఆరు నెలల సంది ప్రజలకు సత్య జ్ఞానాన్ని చెప్తున్నారు అంటే మీకు షుగర్ ఉందా అది టైప్ వన్ టైప్ టూ ఆ మీకు క్యాన్సర్ ఉందా క్యాన్సర్ ఉంటే ఫస్ట్ స్టేజ్లో ఉందా సెకండ్ స్టేజ్లో ఉందా థర్డ్ స్టేజ్లో ఉందా ఫోర్త్ ఉందా ఆయన అంటారు ఫస్ట్ స్టేజ్లో ఉంటే నేను తక్కువ చేస్తున్నా సెకండ్ స్టేజ్లో నేను తక్కువ చేస్తున్నా కానీ ఫోర్త్ స్టేజ్లో నేను తగ్గించలేను అదే విధంగా మీకు షుగరు టైప్ వన్ అనేది ఓన్లీ ఫైవ్ పర్సెంట్కే ఉంటుంది భారతదేశంలో టైప్ టూ అనేది నైన్టీ ఉన్న షుగర్ టైప్ టూ షుగర్ మొత్తం మూడు నెలల్లో తగ్గించేస్తున్నాను ఆల్రెడీ అయిపోయిందా ఇప్పుడు ఆరు నెలలు స్టార్ట్ చేసి మూడు నెలలు తగ్గిపోయింది అందరికి వైద్యం అనేది ఆరోగ్యం అనేది అందరికి కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి నేలకొండ నారాయణ హరి అన్నారు వైద్యుని దేవునితో సమానం అన్నారు అంటే అది సత్యజ్ఞానం అది కానీ వైద్యం గుణంగా ఎప్పుడైతే వ్యాపారం అయిందో ఇవాళ పేద ప్రజలు ఎనభై శాతం పేద ప్రజలు అండి ఇలా శ్రవణ్ గారు ఎనభై శాతం పేద ప్రజలు ఈ దేశంలో తొంభై శాతం పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకు ఒకసారి రోగం వస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారం వాళ్ళ భూములు వాళ్ళ పశువులు అన్ని అమ్ముకుంటే కానీ వాళ్ళ ఫీజులు కట్టలేరు తప్పు పుట్టడం కాదు ఇక్కడ అంటే జరుగుతున్నటువంటి సమాజం దీనికి ఇలాంటి నేచర్ క్యూర్ అనేటువంటి ప్రకృతి వైద్యం అని మహాత్మాగాంధీ నలభై నాలుగు నలభై ఆరు మధ్యన జైల్లో ఉన్నప్పుడు అద్భుతంగా పుస్తకమే రాసింది ఆయన అంటాడు ఈ దేశానికి ప్రకృతి వైద్యం వందకు వంద శాతం ప్రజలకు అందరికీ ఇంటికి చేరాలి అంటే ఏం చేరాలన్నాడు ఆ నేచర్ ఆ ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి మెలకువలు జ్ఞానం అందరికీ తెలిసి ఇప్పుడు ఉన్నది నేను చెప్తే కదా నేను ఈ విధంగా తీసుకున్నాను అట్లా మరి నూట యాభై జయంతి వేడుకలు మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు ఏమేమి సిద్ధాంతాలను నిన్న అమలు చేస్తున్నారు ఎలాంటివి అంటే రేటు సమాజానికి ఎలాంటి అవసరం అవుతుంటాయి ఈ గాంధీ ఫ్యామిలీ ప్రపంచాన్ని పట్టిబీడిస్తున్న సమస్యలలో సరే మహాత్మా గాంధీకి మనం పండుగ జరుపుకోవడం అంటే ఆయనకు నిజమైన అంటే ఆయన సిద్ధాంతాలని మనం అమలు చేసినప్పుడు ఇవాళ భారత ప్రధాని చేస్తుండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుండు ఆయన హరితవారం అని చెప్పిండు దాంట్లో మేము పాలు పంచుకున్నాం చేనేత మన లాస్ట్ ఇయర్ చేనేత గురించి రాష్ట్ర ముఖ్య రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ముప్పై మూడు జిల్లాలలో మేము పాల్గొన్నాం మీరు ఇప్పటిదాకా ఫోటోలు ధూించిన ముప్పై మూడు జిల్లాల మా సంస్థ కార్యకర్తలు పాల్గొని స్వచ్ఛందంగా చేనేతని ప్రజలకు తీసుకుపోయినాం ఎందుకంటే చేనేత వల్ల లక్షలాది కార్మికులు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఐదు లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ కనీసం భోజనానికి అంటే మనం చేనేత వస్తువులు ధరిస్తే కదా కాబట్టి ఇంత అన్నీ ఇంత గొప్ప గొప్ప వనరులు గొప్ప విజ్ఞానం మన చేతిలో పెట్టుకొని దీన్ని పక్కకు దూసేసి అంటే ఏదైతే మురుగు కాలంలో వేయాలో అది వేయకుండా మంచిని మురుగు కాలంలో వేసేసి చెడును తెచ్చుకొని మనం ఇళ్ళలో పెట్టుకుంటాం దీంతోనే సమస్యలన్నీ మనుషులను పట్టి పీడిస్తున్నాయి ఆరోగ్య సమస్య కావచ్చు విద్యా సమస్య కావచ్చు వ్యవసాయ సమస్య కావచ్చు రైతుల ఆత్మహత్యలు కావచ్చు చేనేత కార్మికులు ఆత్మహత్యలు కావచ్చు ఏమైనా కావచ్చు ఇది అంతే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు ఇది డెబ్బై ఏళ్ళ మనం చేసినటువంటి ఈ ఈ యొక్క తప్పు రోడ్డు మ్యాప్ మ్యా ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ రాంగ్లో వెళ్ళిపోయినాం కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వాలు యూటర్న్ తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇది శుభపరిణామం నిజంగా గాంధీకి ఇచ్చే ఇవ్వాలి కానీ ఇది కేవలం తాత్కాలికంగా ఉండొద్దు రేపు ఇది ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్ళేటట్టు అయితేనే ప్రజలు నమ్ముతారు ఎవరినే కానీ కానీ నాలుగు రోజులు మనం ఏదో గాంధీ పేరు చెప్పుకుంటే ప్రజలు నమ్మరు ఆ స్థితిలో ప్రజలు లేరు మనం చేస్తేనే నమ్ముతారు ప్రజలు కాబట్టి ఇవాళ వైద్యంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రకృతి వైద్యాన్ని మేము ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తున్నా మా డాక్టర్ రామచంద్ర ఉన్నాడు ప్రకృతి మీ పేరు మీదనే నేచర్ అండ్ యోగా సైన్స్ మీద ఒక యూనివర్సిటీ పెట్టాలని మేము అనుకుంటున్నాం దానికి ప్రభుత్వాల యొక్క సపోర్ట్ ఉంటే మేము ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేస్తాం ఇప్పుడు ఎందుకు మీరు నెలకొండ పిల్లి విజిట్ చేయండి మీరు కొన్ని వేల మంది ఇతర రాష్ట్రాలకు గెలి ఆడ ఉన్నారు ఆ నాలెడ్జ్ కోసం అది ఉచితంగా చేస్తున్నాం మేము మీతోని ఇంకొన్ని విషయాలు గాంధీజీ గురించి వారు చేసే సిద్ధాంతాల గురించి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి మీరు చేసిన సమాజ సేవల గురించి తెలుసుకునే చిన్న బ్రేక్ తీసుకుంటానండి బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం గాంధీజీ రూపానంలోని చేతిలో కర్ర నడుము దగ్గర తాణాలు గుత్తి ఆ వాచ్ తర్వాత రాట్నం ఉడుకుతూ పంచకట్టుతో అద్భుతంగా అనిపిస్తారు మరి ఇదే వేషధారణ చిన్నపిల్లలు ధరిస్తే గాంధీ తాతయ్య మళ్ళీ పుట్టాడనిపిస్తుంది కానీ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది అదే వేషంలో కనిపిస్తే అదే ప్రయత్నం చేసి రికార్డ్స్ ధరకు వెళ్ళారు మరి ఆ రికార్డు ఏంటో చెప్పండి ఎంతమంది పిల్లలతో గాంధీ వేషం వేపించేసి ఒక రికార్డు బ్రేక్ చేశారు ఇయర్ ఇయర్కి గాంధీ వేషధారణలో పిల్లల్లో అంటే బీజ నాటుతున్నారు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలు సుస్థిరమైనటువంటివి కాబట్టి పిల్లల్లో ఆ సిద్ధాంతాలు వాళ్ళ మెదడులో మొలకెత్తాలని ఓకే మేము నల్గొండ జిల్లా రెండు వేల పదిహేడు అక్టోబర్ అన్నాడు సో మీరు పుట్టిన కాబట్టి ఆ ప్లేస్ నుంచి ముందు స్టార్ట్ ఎన్జి కళాశాలలో పెద్ద మైదానం అది ఇరవై ఐదు వేల ఐదు వందల మంది బాలగాంధీ వేషధారంతో ఇరవై ఐదు వేల మంది పౌర సమాజం మొత్తం ముప్పై వేల మందితోని నల్లగొండ ఆ గ్రౌండ్ అంతా కిక్కిరిచిపోయి అది వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది మహాత్మా గాంధీ అంతకుముందు గత సంవత్సరం సంవత్సరం చేసింది ఈ ఏం ఇప్పుడు మొన్న మేము ఎల్బీ స్టేడియంలో చేద్దాం అనుకున్నటువంటి ప్రోగ్రాము వర్షాల కారణంగా ప్రకృతి సహకరించని కారణంగా మళ్ళీ అక్టోబర్ అంటే నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పన్నెండు లోపల ఒక పన్నెండు వేల మంది బాలగాంధీలతోని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత దేశవ్యాప్తంగా ప్రముఖుల చేత పరేడ్ గ్రౌండ్స్ లో చేయాలని చెప్పేసి ఈ రెండు గాంధీ సంస్థల యొక్క కమిటీలు తీర్మానం చేసినాయి అందులో ఆ పనిలో వాళ్ళు నిమగ్నం ఉన్నారు సో అన్ని స్కూళ్ళ అవేర్నెస్ పిల్లల్లో ఆ వేషధారణ మీద అంటే అన్ని వేల మంది వేషధారణ వేయటం వల్ల అంటే సమాజంలో ఒక మార్పు అనేది ఎలాంటిది వస్తుందంట మీరు అడిగిన ప్రశ్న మేము గత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటిస ప్రభుత్వంతో జీవోలు తీసుకున్నాం మీరు అడిగిన పిల్లలకి ఇది ఎందుకు దిగబోతున్నారు తే అక్కడ జీవో ఇచ్చిళ్ళు కానీ అమలు కాలే మాకు రోషే గారు జీవో ఇచ్చిన అమలు కాలే మొన్న రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని మేము ఏం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలల్లో ఆరు వందల ముప్పై మండలాలల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సహకారం చేత ముఖ్యంగా అందులో సోషల్ ఫోరం అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు రతంగ పానీ అని ఆయనని మా దాంట్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మన సంస్థలో పనిచేస్తాడు వారుడంగా అయితే వారిని అడిగినాం ఈ ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ముప్పై లక్షల మంది విద్యార్థులు చేరగొట్టాలి వాళ్ళని భాగస్వాములను చేయాలి ముప్పై మూడు ముప్పై లక్షల విద్యార్థులు అంటే రతంగపాని గారు ముందుకొచ్చి ఎనిమిది వేల మంది సోషల్ టీచర్స్ ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్లు పంపించేసి ఈ పలానా రోజు మండల స్థాయిలో పరీక్ష పెట్టాలి పలానా రోజు జిల్లా స్థాయిలో పెట్టాలి ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి తీసుకురావాలని చెప్తే అద్భుతంగా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ముప్పై లక్షల మంది విద్యార్థులకు మహాత్మాగాంధీ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ మీద వాళ్ళకు పోటీ పెట్టి అందులోకి వెళ్ళి ముప్పై మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర విద్యా పరిశోధన కేంద్రంలో ఎస్సీఆర్టీలో ఒక మీటింగ్ ఒక నాలుగైదు వందల మందితోని అసలు ఎంత గొప్పగా పిల్లలు మాట్లాడుతుంటే ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ఎంతోమంది ప్రొఫెసర్సు వాళ్ళంతా ఎట్లా సాధ్యమైంది ముప్పై లక్షల మంది విద్యార్థులు అంటే అది ప్రజల సహకారం ఉపాధ్యాయుల సహకారం ప్రభుత్వ సహకారంతోనే చేయగలిగింది తప్ప అంటే సంకల్ప బలం గొప్పది అయినప్పుడు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నప్పుడు పట్టుదల వదలకుండా ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయంటే అని వింటూ ఉంటాం అయితే మరి పిల్లలు ఇంత చక్కని వేషధారణ వేసుకొని చక్కగా ఇన్ని వేల మంది అంటే మీరు ఒక టార్గెట్ ఎవరీ ఇయర్ ఒక రికార్డు బ్రేక్ చేయాలి అని అంటే ఇప్పుడు ముఖ్యంగా నూట యాభై జయంతి ఉత్సవాలు కాబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు పదిహేడు నుంచి అందులో భాగంగా చేస్తుంది తప్ప ఎవ్రీ ఇయర్ చేయలేము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తాం మేము అంటే ఇవాళ ప్రకృతి వైద్యం సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం రైతుల గవగాన చేనేత వస్త్రాల మీద లేదంటే చేనేత ఇప్పుడు మాకు గాంధీ సంస్థలైన వావిలాల కేంద్రం ఉంది తర్వాత మెట్పెల్ కేంద్రం ఉంది మా ఖాదీ అక్కడ తయారవుతుంది అది కాకుండా కొత్త కొన్ని కేంద్రాలు ప్రారంభించాలని అంటే ఇవి నిరంతరం గాంధీ యొక్క నిర్మాణ కార్యక్రమాలు మేము చేయడమే మాదివకా అయితే విద్యార్థులకు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో విద్యార్థులకు ఇప్పటికే ముప్పై లక్షల మంది విద్యార్థులు అట్లా చేరుకున్నారు వేషధారణలో లక్ష మంది విద్యార్థులు వేషధారణ మేము మొత్తం తెలంగాణలో ఆంధ్రలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అద్భుతంగా చేయగలిగినాం అది అంతవుగా ముఖ్యంగా అక్కడక్కడ ఉన్న సమాజంలో ఉన్న ప్రజల సహకారం ప్రభుత్వాల సహకారం తర్వాత పౌర సమాజం తర్వాత గాంధీ సంస్థల పనిచేసే కార్యకర్తలు వీళ్ళందరి సహకారం చేత దేశంలో ఎక్కడ జరగట్లేదు అసలు రీసెంట్గా మాకు అస్సాంకి వెళ్ళి హేంబాయి గారు అని ఆయన ఉండగా చాలా పెద్ద గాంధీ నిర్మాణ సంస్థ అక్కడ శాంతి సాధన అని ఆయన ఉండగా ఒక డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉంటుంది దగ్గర దగ్గర ఆయన వినోబాయ్ అమ్మడు ఉన్నాడు ఆయన ఒక అస్సాంలో సగన్ రాష్ట్రాన్ని గాంధీ నిర్మాణ కార్యక్రమంతో పనిచేస్తాడు చాలా గొప్ప పేరు ఉంది ఆయన మేము తెలంగాణ నుంచే భారతదేశంలో వాళ్ళు ఫస్ట్ అవార్డు పెట్టినాం ఆచార్య వినోబా పేరు మీద వినోబా భావే సేవా పురస్కారాన్ని పెట్టినాం దాన్ని మేము ఢిల్లీలో లాస్ట్ మంత్ పోయిన నెలలో మేము ఆగస్ట్లో ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ చేత ఢిల్లీలో హైదరాబాద్ సెంటర్లో పెద్ద సమావేశంలో హేంబాయి గారికి మనం తెలంగాణ నుంచి ఈ అవార్డుని వినోబ అవార్డుని ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన హైదరాబాద్కు వచ్చు సెప్టెంబరు ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆ అవార్డు విషయంలో తర్వాత ఈ అవార్డు పెట్టడానికి యొక్క కారణం ఏంటో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటారండి బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం మమతకి సమతకి ఇది శ్రీకారం అంటూ ఉంటాం మరి మంచి భావాలతోని మంచి నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్ళిపోతుంది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సో ఇక్కడ మీరు అవార్డ్స్ అనేది ఇయర్లీ వన్ జరుగుతుందా లేదంటే నేను అవార్డులు అనేది దేనికోసం అని ఇది పెడుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం భారత ప్రభుత్వం గాంధీ పేరు మీద ఒక అవార్డు పెట్టింది మేమేమనుకున్నాం అంటే వినోబాభావేవుడంగా చాలా గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ తర్వాత గాంధీ ఆయన సమానులే సరే గాంధీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది భావేకు భారతదేశంలో పేరుంది ఆచార్య వినోబాభావేడంగా ఆయన గొప్ప ఋషి ఆయన గాంధీ మరణానంతరం ఆయన చేసినటువంటి ఉద్యమం ఉద్యమం భూదానోద్యమం ఉద్యమంలో భారతదేశంలో ఆయన నలభై నాలుగు లక్షల ఎకరాలు స్వీకరించాడు పద్దెనిమిది రాష్ట్రాలలో తర్వాత ఆయన గాంధీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని అమలు చేసిండు ఆయన అంటే పేదలకు అంటే దళితులకు ముఖ్యంగా అంటే మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఏడునాడు హైదరాబాద్కు వచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఏడునాడు హైదరాబాద్కు వచ్చే ముందర సరోజి నాయుడు గారు ముందే మూడు రోజుల ముందొచ్చి గాంధీ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఆమెనే ఆర్గనైజర్గా ఉండి ఆమె ఆమె బిడ్డ ఇద్దరు ఆర్గనైజ్ చేస్తారు ఆ రోజు మహాత్మా గాంధీ నాంపెల్లె దిగేది ఉండే ఏప్రిల్ నాడు నాంపెల్లిలో కొన్ని వేల మంది ప్రజలు గాంధీని చూడడానికి వస్తే సరోజి నాయుడు తన కూతురుకి చెప్పి లింగంపల్లిలో గాంధీని దింపేసుకుని రాండి అని చెప్పేసి నాంపల్లి రాకముందుకే ట్రైను లింగంపల్లిని గాంధీని దింపుకొని నాంపెల్లిలో గోల్డెన్ త్రిశూల్ అనే బిల్డింగ్ సరోజినాయుడు నాయుడు బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఉంది అక్కడ తీసుకెళ్తే పదిహేను నిమిషాలు ఆయన విశ్రాంతి తీసుకొని అల్పాహారం తీసుకొని ఒక మొక్క మామిడి మొక్క ఇస్తారు వాళ్ళు ఇస్తే అది అక్కడ పెట్టింది ఇప్పటికీ ఉందా మాములు చెట్టు ఆయన పెట్టింది గాంధీ పెట్టింది ఏడాలో గోల్డన్ త్రిష్యూల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీస్ ఉండే ఇప్పుడు ఏదో ఉందో ఆ తర్వాత మహాత్మాగాంధీ వివేకానంద స్కూల్ ఉంది ఇక్కడ వివేకవర్ధని సంస్థ వాళ్ళది అప్పుడు స్కూల్ ఉండే ఆ స్కూల్లో పోతే వాళ్ళు పన్నెండు వేల రూపాయలు విరాళం ఇస్తారు స్వాతంత్రోద్యమానికి ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ మధ్యాహ్నంతో ఈవినింగ్ అక్కడ నుంచి కర్బలా మైదానం పోతాడు సిగజన్ వల్ల కర్బలా మైదానం పోయినప్పుడు చెప్తాడు ఆయన ఏంటంటే ఈ దేశంలో చాలా హక్కులను కోల్పోయిన వాళ్ళు దళితులు వాళ్ళు చాలా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క దళితులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడన్నా మనం వాళ్ళని ఉదరించాలి వాళ్ళకు సేవ చేయండి అని చెప్పి ఒక పిలుపునిస్తాడు దళితులకు సేవ చేయండి ప్రతి ఒక్కరు దళితులని ఒక సమాన స్థాయికి తీసుకురండి మిగతా వర్గాల స్థాయికి తీసుకురండి అని చెప్పి గట్టి పిలుపునిస్తాడు కర్బలా మీద దాంతోపాటు తెల ఈ హైదరాబాద్లో ఈ హిందువులు ముస్లింలు బాగుంటారు ఇక్కడ హిందూ ముస్లింలు కలిసి ఉంటారు ఇది మత సామరస్యానికి చాలా బాగా అనిపించింది నాకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చూసినా గానీ హైదరాబాద్లో ఇది బాగుంది అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ హైదరాబాద్ అనేది మతాల మ్యూజియం అండ్ ఏకత్వంగా అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఏడు నాడు ఈవినింగ్ కర్వలా మైదానంలో సమావేశంలో గాంధీ ఇచ్చినటువంటి దాంతో దాంతోపాటు దేశానికి స్వాతంత్రం ఎందుకు అని ఒక ఆవేశపూరితమైనటువంటి ఒక నాలెడ్జ్ ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాం ఇది గాంధీ వచ్చినటువంటి హైదరాబాద్లో కాలు పెట్టిన సందర్భం నైన్టీన్ ట్వంటీ నైన్ ఏప్రిల్ ఏడు ఆ విధంగా తర్వాత కన్ ఇప్పుడు మొత్తం దేశంలో ఉన్నటువంటి గాంధీ సంస్థలో పనిచేస్తున్నాయి మేము అవార్డులు ఎందుకు పెట్టినామంటే భావే ఉడంగా కన్యా పాదయాత్ర చేసిండు ఆయన ఉద్యమంలో భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు అప్పుడు ఉండే ఆయన చేసిన యాత్ర ఏంటంటే ఎనభై వేల కిలోమీటర్లు ఎనభై వేల కిలోమీటర్లు పన్నెండు సంవత్సరాలు అంటే దేశాన్ని చుట్టేసిండు ఆయన పాదయాత్ర ద్వారా నలభై నాలుగు లక్షల ఎకరాలు తీసుకున్నాడు పేదలకు ఇచ్చిండు ఆ విధంగా ఆయనకు భారతరత్న ఎనభై నాలుగులో భారతరత్న ఇచ్చారు సరిగా అవన్నీ చాలా తక్కువ వాళ్ళకు వాళ్ళే పెద్ద మహరుషులయ్యారు గాంధీ వినోబాజీ కాబట్టి ఆ వాళ్ళ పేరు మీద వినోబా అని సమాజం దేశమంతా వినోబా గురించి మర్చిపోతుందని చెప్పి అక్కడ అస్సాంలో పనిచేస్తున్నటువంటి ప్రముఖ గాంధీవాది ఆయన హేంబాయి గారు చాలా గొప్ప ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన మూడు మినిస్టర్ల కమిటీల మెంబర్ అడ్వైజర్ అయిన ఆయన నాలెడ్జ్ ఇస్తాడు గాంధీ నాలెడ్జ్ ఆయనని మేము పిలిచి ఢిల్లీలో ఫస్ట్ అవార్డు వినోబా అవార్డు ఇచ్చినాం ఎవ్రీ ఇయర్ వినోబా అవార్డు ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఈ వన్ ఫిఫ్టీ ఎయిత్లో ఉంది కాబట్టి మహాత్మా గాంధీ మనం ఒకటి ప్రవేశపెడదాం అని చెప్పి అవార్డు హైదరాబాద్లో ఇవ్వచ్చు కానీ ఢిల్లీలో ఇస్తే దేశమంతా చూస్తారని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి క్యాపిటల్ ఫౌండేషన్ అని కృష్ణయ్యార్ జస్టిస్ కృష్ణయ్యార్ ఫౌండేషన్ అది ఆయన చాలా మహానుభావుడు అయిన ఆయన ఆయన పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ అది క్యాపిటల్ ఫౌండేషన్ వాళ్ళతో మేము ఎంఓయూ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చే అవార్డు మీ సంస్థ ద్వారా ఢిల్లీలో వాళ్ళు రంగు ఇస్తారు కాబట్టి ఇస్తామని చెప్పి పెట్టినాం ఇప్పుడైతే వినోబా అవార్డు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మొట్టమొదటి అవార్డు హెంబాయి గారికి వచ్చింది ఆయన అస్సాంలో చాలా తీవ్రవాదులు ఉన్నారు అక్కడ ఆరు వందల యాభై మంది తీవ్రవాదులు ఈయన చేస్తున్న పనులు చూసి వాళ్ళంతా సరెండర్ అయిపోయింది అది ఒక రికార్డు ఉంది ఆయనకు ఆహింసా సిద్ధాంతం అనేది అక్కడ అమల్లోకి వచ్చేసి అందరు మార్పు జరిగింది ఆరు వందల యాభై మంది వాళ్ళు మిలిటెంట్లు లెక్క ఇది కౌంట్ ఉంది ఆ తర్వాత కొన్ని లక్షల మంది గ్రామీణ మహిళలకు ఆయన ఉపాధి కల్పిస్తూ కుటీర పరిశ్రమలు పెట్టి చేస్తుండ్రు హేంభాయి గారు ఇట్లా ఆయన ఇన్ని ఈ విధంగా చేస్తుండ్రు కాబట్టి ఆయనకే వినోబా అవార్డు ఇవ్వాలని మేము బాగా వెతికి మాకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మా గాంధీ సంస్థలు ఉన్నాయి అందరం మేము కలుసుకుంటుంటాం ఎవరి ఇయర్ కానీ అతనే కరెక్ట్గా ట్రూ గాంధీయన్గా హేంభాయ్ గారు ఆయన లండన్లో చదువుకున్నాడు తర్వాత ఆయన పదయాత్రలు చేసిండు ఇప్పుడు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాడు ఆయన హేంభాయ్ దాని పేరు శాంతి సాధన కుటీరది అస్సాంలో గౌతిలో ఉన్నది కాబట్టి ఆయన చాలా సంతోషపడ్డాడు మేము చాలా చోట్ల ఆశ్రమాలు కూడా కదా గుజరాత్ చూడడం జరిగింది మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇక ఈ దేశాన్ని ఓ ఇరవై నలభై సార్లు మేము చుట్టేసినాం ఎందుకంటే యాత్రలు చేసినాం మేము గాంధీ పరిక్రమ అని చెప్పేసి కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నార్త్ ఈస్ట్ స్టేట్లు మొత్తం ఎక్కడి నుంచి మేఘాలయ నుంచి మొదలుపెట్టుకుంటే నాగాల్యాండ్ వరకు ఇవన్నీ కూడా మేము యాత్రలు చేసినాం ఇక్కడ అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది అక్కడ ముఖ్యమంత్రులతోనూ మాట్లాడడం జరిగింది నార్త్ ఈస్ట్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి నేను ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఆ వీడియోస్ కూడా వాళ్ళకి ఏం చెప్పినామంటే సిలబస్లో పెట్టండి గాంధీ సిద్ధాంతాలు ప్రభుత్వాలు వాళ్ళు సరే విన్నారు వాళ్ళు చేసిన అట్లా లేని విద్య అది సంస్కారహీనంగా ఉంటుందట మరి గురువు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే జ్ఞానం విజ్ఞానం పంచి అది అన్ని చోట్ల పాకాలనుకుంటారు గోపాలకృష్ణ గోఖులే గురించి చెప్పాలంటే మరి గాంధీజీ గారు గురువు గారు ఆ విషయాలు అందరికీ తెలిసినవే చరిత్ర చెబుతూ ఉంది చరిత్ర తెప్పేసినా కూడా కనిపిస్తుంది మరి గున్న రాజేందర్ రెడ్డి గారికి ఎవరి మాటలు ఎవరి అనుసరణ ద్వారా మీకు ఉన్న గురువు గారి మాటలు మీకు ఎలా పనిచేస్తుంటే మీకున్న గురువు గారు మీకు రోల్ మోడల్ ఎవరో చెప్పండి రోల్ మోడల్ మా అమ్మనే మా అమ్మనే నా రోల్ మోడల్ ఓకే మా అమ్మ చదువుకోలే కానీ ఆమె నిరంతరం పనిచేస్తుండేది ఆమె నేను ఫస్ట్లో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండేది అమ్మ విషయం వల్ల తర్వాత నేను సున్నితంగా ఆమెని నేను పరిశీలిస్తే ఆమె ఇంట్లోనే కూరగాయలు పండిస్తుండే ఇంట్లోనే పండ్లు ఉంటుండే ఇంట్లోనే బావి నీళ్ళ బాయి ఉంటుండే ఆమె చాలా సింపుల్గా చేస్తుండే మామూలుగా ఏమన్నా మన చిన్న చిన్న సర్దులు దగ్గులు ఇంట్లో వస్తే ఉండగా ఆమె ఆ ఇంట్లోనే కొంచెం కొన్ని చెట్లు పెట్టేది ఆమె సదాపాకు చెట్టు అని ఇవని కరేపాకు చెట్టు అని తులసి అని ఇట్లాంటివి వాటితో రసాలు తీసిస్తుండే అంటే ఇవి చదువుకోలేదు ఏం చేయలేదు ఏందబ్బా ఈమె గొమ్మతుగా గొప్ప గొప్ప ప్రయోగాలు నా కాబట్టి ఆమె ఇంచుమించుగా నాకు ఆమె దే ఆమె దేశ గురాలి ఆమె అంటే మన మన ఇంట్లో ఉన్నటువంటి వనరులనే ఉపయోగించుకొని అద్భుతమైనటువంటి ఆకుూరతో వంటలు చేయడం అద్భుతమైనటువంటి కూరగాయలతో వంటలు చేయడం అన్ని అర్గానికి ఇంట్లో ఊర్లల్లో అప్పుడు చెప్పేది ఇప్పుడు మా మదర్ చనిపోయి రెండు సంవత్సరాలు అయింది నైన్టీ ఎయిట్ ఇయర్స్ బతికింది ఆమె అండాలమ్మ ఆమెనే ప్రేరణ అట్లా ఆయన నా ఏం చేస్తుండే ఆయనకు అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు ఆయన ఒక ఆయన వేరు ఆయన ఏం వ్యవసాయమే కానీ ఆయన వ్యవసాయం కూడా చేయకపోయేది ఆయన దున్నకపోయేది కానీ జీతకాల పెట్టి దున్నిస్తున్నది కానీ ఆయనకు అసలు అంటే ఆయన తల్లి సరిపోయింది చిన్నప్పుడు మా నాన్నకు తండ్రి పెద్దగా పట్టించుకోలేని ఆయన ఆ విధంగా పెరిగింది కాబట్టి మా అత్తం మదరే మా అమ్మనే అమ్మనేది మొత్తం చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రాబ్లం అంతా కూడా అక్కడ ఉన్న జనరేషన్ ఉంటుంది దాని మీద పడుతుంది సో అది అమ్మబడి తొలిబడి కాబట్టి అమ్మ ఈ విధంగా ఆర్గానిక్ కానీ ఇంట్లో జరిగిన వస్తువులతో సమకూర్చుకొని అండ్ కిచెన్లో ఏవైతే ఉంటాయో వాటితోనే వైద్యం చేస్తున్న ప్రక్రియ ఉండింది అలాగే మీరు కూడా అక్కడ ఒకరి చూశారు కాబట్టి ఈ గాంధీజీ సిద్ధాంతం చాలా బాగుంది ఇది అమలు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చేస్తాను మీరు ఇది చేయకపోయి ఉన్నట్టయితే అసలు ఈ చదువుకున్న చదువుకి మీరు ఏం చేస్తుండేవా నేను గవర్నమెంట్ టీచర్ అయి మా అమ్మ కూడా కోరుకున్నది గవర్నమెంట్ టీచర్ కావాలని మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచర్ ఆ వైపు అడుగులు పడలేదా పడ్డది కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలే గవర్నమెంట్ టీచర్ పోస్ట్ రాలే రాకపోవడం వల్లనే అంటే మనం అంటే అనుకుంటాం కదా కాలం మన ఓటు అనుకుంటే కాలం ఓటు చేస్తుంది అట్లా ఆ కాలం నిర్ణయమే గెలుస్తుంది తప్ప మనం గెలవం కదా కాలంలో ఏ మనిషి గెలవడు కదా అంటే నలుగురికి సేవ చేయాలి నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి అనేది సమాజ హితం కోరుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది గాంధీజీ అని ఒక ఒక మంచి మహాత్ముడి గురించి చెప్తూ మీరు కూడా ఆటోమేటిక్గా గుర్తింపు పొందుతూ ఉన్నారు సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే బై బర్త్మంగా నాకు గమ్మత్తుగా నా సైకాలజీ అంటే ఇది నేను నేర్చుకుంటూ వచ్చింది కాదు సేవ నేను జర్నల్ గుణంగా పిల్లలకు చెప్తుంటా సేవ అనేది మనం నేర్చుకోవద్దు మీరు చూడాలి సమాజాన్ని చూసినప్పుడు మీకు మనసులో మార్పులు వస్తాయి చాలా గొప్పగా కాబట్టి గాంధీ ఎందుకు అంత త్యాగాలు చేసిండు అన్ని త్యాగాలు పాపం ఆయన కుటుంబం అంతా చేసింది దాన్న చూస్తే మీకు ఒక అర్థం వస్తుంది అంటే అట్లా ఇప్పుడు ఎన్నో ఇంకా చేయాల్సి ఉంది మేము ఇప్పుడు మహాత్మా గాంధీ సిద్ధాంతాలని తీరి తీరి చెప్పడం కాదు ప్రాక్టికల్గా కావాలి ఇప్పుడు ప్రకృతి వైద్యం వచ్చేసింది ఆర్గానిక్ వ్యవసాయం వచ్చేసింది రెనబుల్ ఎనర్జీ వచ్చేసింది మాకు తర్వాత కోఆపరేటివ్ సొసైటీ రైతుల కోటు పెట్టి అది వచ్చేసింది అంటే ఎంత చేసిన అంటే గ్రామాలు గ్రామాలు మారాలి గ్రామ స్వరాజ్యం అని ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నిన్న టీవీలో చెప్తుండే మేము గ్రామ స్వరాజ్యం దిశగా అసలు మహాత్ముడు అసలు ఎంత గొప్పగా చెప్పిండంటే మద్యపానం గురించి చెప్పిండే అసలు ఈ మద్యం వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది కుటుంబాలు కోటాను కోట్ల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఈ మద్యాన్ని కనీసం వంద షాపులు ఉంటే ఎగ్జాంపుల్ కనీసం ఒక పది షాపులు ప్రతి సంవత్సరం తగ్గి అట్లా ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటూ రావాలని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఒక అడుగు వేసిండు ముందు గాంధీ ఆయన గ్రామ స్వరాజ్యమే ఆయన అందులో ఎప్పుడైతే బాగుంటాయో పట్టణాలు మొత్తం మన దేశం గుండెకాయ ఎవరు ఆత్మ అంటే పల్లె ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం వ్యవసాయ దేశం ఇప్పుడు ఈ రోజు ఇది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఇది డెబ్బై ఐదు శాతం అని మరి డెబ్బై ఐదు శాతం వ్యవసాయం మీద ఉన్నారంటే ఎంత ఇలా దాని ఎంత దాని ఏ విధంగా మనం వాళ్ళకి ఎలాంటి విజ్ఞానాన్ని ఇవ్వాలి వ్యవసాయానికి ఇప్పుడు కూడా అంటే ఒక ప్లాస్టిక్ నివారణ అంటే ప్లాస్టిక్ మహమ్మారిని పరాదోలాలి అని చెప్పేసి జూట్ బ్యాగ్స్ కానీ అండ్ తర్వాత పేపర్తో ఉన్న వస్తువులు కానీ తయారు చేయడం కానీ చేస్తున్నారు అంటే ఒకవైపు ఉపాధి జరుగుతుంది ఒకవైపు ఆరోగ్యం ఉంటుంది పర్యావరణం కూడా కాపాడుకోవచ్చు సో ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి ఈ ఈ వైపు ఏమైనా అడుగులు వేస్తున్నారా మీకు ఈ ఈ చర్చ స్టార్ట్ అయినప్పుడే ఒక మాట చెప్పిన మహాత్మాగాంధీ ఓ మాట చెప్పినప్పుడు భారతదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి ఆ వనరులను కాపాడుకున్నట్టయితే ఈ దేశం ఇంకా వేల సంవత్సరాలు వర్ధిల్తుంది వనరులను విధ్వంసం చేసుకున్నట్టయితే అది ఇప్పుడు ఇట్లయితే కాబట్టి వనరులను కాపాడే దిశల ప్రయాణం జరగకుండా వనరులను మనం ఉపయోగించుకునే దశలో ప్రయాణం జరగకుండా వనరులను విధ్వంసం చేసేటువంటి రూట్ మ్యాప్లో వెళ్ళిపోయింది మనం డెబ్బై ఏళ్ళలో ఇప్పుడు మనం పర్యావరణం చాలా ప్రమాదకరంగా అయిందని చెప్పేసి మీరు అన్నట్టు ప్లాస్టిక్ అసలు అన్నిటికీ ఉన్నాయి రోజు చేనేత ఇవాళ ఐదు లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు ప్రతి ఇంటికి పది బ్యాగులు మనం కొనుక్కోలేమా చేతి సంస్థలు మార్పు అనేది మనలో రావాలి శ్రవణ్ కుమార్ గారు మార్పు ఎక్కడో మార్పు రావాలని కోరుకోవడం అది చాలా అజ్ఞానం ఆ శాస్త్రీయం ప్రతి మనిషి మారాలి నేను మారాలి మీరు మారాలి ప్రతి మనిషి మారాలి మనం మారితే ఆటోమేటిక్ చిన్నగా స్టార్ట్ అవుతుంది మన ఇంట్లో నుంచి రేపు మీరే ఉన్నారు నేనే ఉన్నా రెండు సంచులు తీసుకొని మనం మార్కెట్కి పోవాలి మనకు కావాల్సిన కూరగాయలు మనకు కావాల్సిన తరపులు తెచ్చుకోవాలి అన్ని ఇంట్లో పెట్టుకో మళ్ళీ సంచులు అట్లే భద్రపరచుకోవాలి ఇంకా ప్లాస్టిక్తో ఏం పని చెప్పండి ఎవరు బరువుగా అవుతుందని అవుతుంది అంటున్నారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు బరువే కదా తెచ్చేది మార్కెట్కి వెళ్ళి ఏదో సంచులు తెచ్చుతున్నారు కదా అసలు ఎంత ప్రమాదకరంగా ఉంది ప్లాస్టిక్ అంటే అసలు ఇవాళ ఆక్సిజన్ మొత్తం బ్లాక్ అయిపోయి ఎకలాజికల్ సిస్టమ్ మట్టిలో ఉన్న ఎకలాజికల్ సిస్టమ్ బయోడైవర్సిటీ ఆవులు తిని ఒక్కొక్క ఆవు కడుపులో ఏడు కిలోల ప్లాస్టిక్ ఐదు కిలోల ప్లాస్టిక్ ఎవరు అండి ఇది ఏది ఇది మనం సభ్య సమాజం నాగరిక సమాజం చేసే పనినాయి ఇవాళ ఇంత ఆధునిక సైన్స్ టెక్నాలజీ అంటున్నాం ఇంత గొప్పగా నాగరికరణ నాగరికులం అనుకుంటున్నాం మనం మనం నాగరికులమా లేదంటే శాస్త్రీయంగా ఉన్నామా లేదంటే మానవతా కోణంలో ఉన్నామా అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా కాబట్టి మనం మారాలి మారాల్సింది ప్రజలు మారాల్సింది హాస్పిటల్స్ కాదు మారాల్సింది ఇది కాదు మారాల్సింది ఇంకోటి కాదు మారాల్సింది ప్రజలు నేను అనుకుంటూ ఉంటాను అసలు అనేది అక్కడ బ్యాన్ చేస్తే ఇది ఎవరు ఎవరు తీసుకోరు కొనుగోలు చేయరు కదా అనుకుంటాను అది ప్రభుత్వాలు చేయాలి ఆ కార్యక్రమం అంతా ప్రభుత్వాలు ఉదాహరణకు మద్యం ఉంది ప్రభుత్వాలు చేయాలి మద్యమే కాదు మత్తు పానీయాలు గుట్కాలు జర్దాలు వెన్నీ నన్ను ఒక ఆరేడేళ్ల కింద ఒక ఐఏఎస్ గారు దీనికి ఉంటాడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అనిల్ చంద్ర అని ఆయన టొబాకో దానికి ఆయన ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఏం చెప్పినంటే మనం అవేర్నెస్ దేవాలని నన్ను పిలిచిండు గాంధీ సంస్థలకి నేను నా సార్ ఇప్పుడు మనం ఇంటింటికి సిగరెట్ డబ్బా పంపించి గలిగలికి ఓ పాండబ పెట్టి ఊర్లో ఉంటే ఒక ఐదు వందలు ఉంటే ఐదు వందల డబ్బాలు పెట్టేసి అవేంటో గుట్కాలని జానులని చాలా విపరీతమైన క్యాన్సర్ మీరు ఎందుకు ప్రొడక్షన్ ఆప్తి అయిపోతుంది అంటే అట్లా చెప్పకండి మీరు రాజేందర్ గారు మీరు అట్లా చెప్పకండి అంటే ఇంకా నేను ఏం చెప్పు సార్ సో అవాయిడ్ చేస్తాను అంటే అట్లా మీరు సప్లై చేసేది ఇంటింటికి సప్లై చేస్తారు కానీ వాళ్ళు తాగొద్దు మందు వాళ్ళు సిగరెట్ తాగొద్దు మందు తాగొద్దు మీరు మాత్రం ఇంటింటికి పోతాయి సరాయి మంచి నీళ్ళు దొరుకుతలేవండి గ్రామాలలో సరాయి దొరుకుతుంది ఇప్పుడు ఊరు పెట్టుకొని వస్తుంది ఇప్పుడు సో ఇట్లా అయితే మీరు ఇప్పుడు ఆనాడు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కూడా గోరక్షణ అనేది జరిగింది సో ఇప్పుడు ఈ గోరక్షణలో భాగంగా మీరు నేలకొండపల్లి కావచ్చు ఇక్కడ మీరు చెప్పిన ప్రీంపట్నం కావచ్చు ఆ గోసేవ చేస్తూ ఉన్నారు ఇది గోసేవా మహాత్మా గాంధీ గాంధీ చెప్పినంటే గో ఆధారిత వ్యవసాయం చెప్పిన గో ఉన్నటువంటి ఇంట్లో రైతు ఆత్మహత్య చేసుకోవడం చెప్పండి మహాత్మా గాంధీ చెప్పాడు దాన్ని వినోబాజీ కంటిన్యూషన్ చేశాను ఆచార్య వినోబాబావే కాబట్టి గాంధీ చెప్పినటువంటి గో సంపద ఉన్న రోలు ఈ దేశంలో రైతులు ఎవరు ఆత్మహత్య ఎందుకంటే గోవున్న ఇంట్లో కోడలు కుడతాయి కోడలు దుంతాయి వ్యవసాయం చేస్తాయి నీకు కిరాయి అవసరం లేదు ట్రాక్టర్ తర్వాత గోవులు ఉన్న ఇంట్లో పేడ వస్తుంది ఆర్గానిక్ అంటే అద్భుతమైనటువంటి అది మాన్యూర్ అది పేడ అది మన పంట పొలాలకు ఉపయోగపడుతుంది ఆర్గానిక్ అది ఆ తర్వాత ఆ గోవున ఇంట్లో పాడి ఉంటుంది ఆ పాలతోని అమ్ముకోవచ్చు పాలతోని వెన్న చేసుకోవచ్చు నెయ్యి చేసుకోవచ్చు మీరు తాగవచ్చు మేము ఎందుకు అమ్మవచ్చు అంటే ఒక గోవుతోని ఒక కుటుంబం బతికేటువంటి ఒక సైంటిఫిక్ థీరీ ఉంది కాబట్టి దాన్ని మహాత్మా గాంధీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి జాతి ఆవులు భారతదేశంలో ఉన్నటువంటి అరవై నాలుగు దేశీయ ఆవులకు చాలా పోయినాయి ముప్పై రెండు మిగిలినాయి ఆ ముప్పై రెండు కాపాడుకుండా అని చెప్పేసి గోవులు ఉన్నట్టయితే వ్యవసాయం సజీవంగా ఉంటుంది కేతికి గోవే ఆధారం కాబట్టి గోవు లేకుండా వ్యవసాయం చేయకుండా బాబు అంటే లేదు 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 అసలు మన వ్యవసాయమే తప్పు అసలు మనంత మనకు వ్యవసాయం తెలియదు అమెరికా వాళ్ళు ఆధ్యాత్మికంగా తర్వాత ఇటువైపు గోరక్షణ అనేది చేస్తూ ఆరోగ్య రహాన్ని కాపాడుకుంటున్నారు ఇవాళ మీరు నూట యాభై జయంతి వేడుకల్లో భాగంగా మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్ట మేము ఒకటేనండి ఈ ప్రదర్శనలన్నీ ఈ సంవత్సరం అయిపోతాయి గాంధీకి ప్రదర్శనలు ఇస్తే ఆయన మా అసలు ఆయన చేతుల్లో కర్ర తీసుకొని మమ్మల్ని కొడతాడు ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతా అంటే ఆయన సిద్ధాంతాలు ప్రజలలో మేము నేచర్ క్యూర్ అన్నాం ఇవాళ నాకు ఎంత సంతోషం ఉందంటే నెలకొండ పెళ్ళ రోజు కొన్ని వేల మంది వస్తున్నాడు ఇప్పటి నాలుగు సార్లు పోయించిన మళ్ళీ రేపు మూడు నాడు అక్కడ మీటింగ్ ఉంది అంటే రేపు మూడు తారీఖున సత్యం ధర్మ అది అహింసనే ప్రకృతి వైద్యం అంటే అహింసనే అలోపతి వైద్యం హింస ఆయుర్వేదం అహింస అలోపతి హింస కాబట్టి ఇప్పుడు వ్యవసాయంలో గో వ్యవసాయం అహింస ఇప్పుడు చేస్తున్న ట్రాక్టర్ వ్యవసాయం హింస కాబట్టి మందులు కెమికల్ వేయడం రసాయనాలు వేయడం ఫెస్టిసైడ్స్ చేయడం అది పండకపోతే అదే మందు తాగి రైతు చచ్చిపోవడం రోజు చూస్తూనే ఉన్నాం కదా మీ టీవీలలో మీ పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా ప్రజలంతా కాబట్టి ఇది ఒక్కరం చేస్తే ఏ పని కాదు కదా ప్రజల్ని భాగస్వాములని చేసినాం మేము అది ప్రకృతి వైద్యం ద్వారా మొదలుపెట్టినాం పెట్టినాం ఇవాళ కొన్ని వేల మంది ఒక రెండేళ్ల ఆ ప్రకృతి వైద్యం దేశం దాటి ఖండాంతరాల పోతుంది గాంధీ ప్రకృతి వైద్యం అనే నమ్మకం నాకుంది డాక్టర్ రామచంద్ర మీద ఉన్న విశ్వాసం గాంధీజీ కలగన్న ఈ సామ్రాజ్యంలో మరి ఈ దేశంలో ఇంకా వేరు వేరు ప్లేసెస్లో కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా గాంధీజీ యొక్క తత్వాన్ని కావచ్చు గాంధీ రాసిన పుస్తకాల గురించి కావచ్చు గాంధీజీ యొక్క చరిత్ర కావచ్చు గాంధీజీ ఆచరించిన విధానాలను కూడా అమలు చేస్తూ ఉన్నారు అక్కడ మీరు వేరు వేరు ప్లేసెస్లో వెళ్ళడం జరిగింది ఎప్పుడన్నా ఈ సంబంధించిన ప్రోగ్రాము ఇప్పుడు దేశం వల్ల ఈ యూటర్న్ అన్నదండి అంటే ఇప్పటిదాకా మనం ప్రయాణం చేసిన తప్పు ఇప్పుడు సరైన మార్గంలో ఇప్పుడు వచ్చేసింది చాలా మీరు వెళ్ళడం జరిగింది మేము వెళ్ళడం జరిగిందంటే కా మేము ఇప్పుడు ఎన్నో రాష్ట్ర కాశ్మీర్లో కానివ్వండి బీహార్లో కానివ్వండి తర్వాత మహారాష్ట్రలో కానివ్వండి చాలా విధ రాష్ట్రాలలో గాంధీ అగ్రికల్చర్ వచ్చేస్తుంది ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం అంటే ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అంటే ఇది శుభ పరిణామం ఇంకా ఇది ముందరకు పోవాలి దీనికి ప్రభుత్వాల సపోర్ట్ ఉండాలి కాబట్టి ముఖ్యంగా జాతి పిత ఉన్న గాంధీ విశ్వపిత అయ్యం ఇవాళ ప్రధానమంత్రి గారు అమెరికాలో కానివ్వండి హోస్టన్లో కానివ్వండి సమితిలో కానివ్వండి ఐక్యరాజ్య సమితి పెట్టినటువంటి సస్టైనబుల్ గోల్స్ కూడా నైన్టీన్ థర్టీలో గాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐక్యరాజ్య సమితి సెవెంటీన్ గోల్స్గా మార్చిపెట్టింది దాన్ని అందుకనే మేము ఏమంటున్నాం అంటే గాంధీ గోల్స్ అని చెప్తున్నాం సెవెంటీన్ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు మీ ఇంటి ప్రాంగణాలు అంటే మీ శ్రీమతి గారు మీ పిల్లలు సో మీకు ఎలా సపోర్ట్ చేస్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళేం చేస్తుంటారు నా పిల్లలు మా భార్య సపోర్ట్ చేయబట్టే నేను నలభై ఏళ్ళు పనిచేసిన ఇప్పుడు నా ప్రయాణం నలభై ఏళ్ళు స్టార్టింగ్లో చాలా నిదానంగా ప్రయాణం చేసిన తర్వాత ఒక ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా పనిచేసిన కాబట్టి ఇది భార్య పిల్లల సపోర్ట్ ఇద్దరు కుమారులు నాకు భార్య టీచర్ గవర్నమెంట్ టీచర్ విజయలక్ష్మి ఆమె సహకారంతోనే నేను ఈ స్థాయికి ఇక్కడ ఇంత ఇంత టైం నేను సమాజానికి ఇస్తున్నాను అంటే ఉదయం నేను మామూలుగా నాలుగు గంటలకు లేస్తా ఏడు గంటల వరకు నాకు గ్రౌండ్లో వ్యాయామం ఇవన్నీ అయిపోతాయి ఆ తర్వాత రావడం రెండు గ్లాసుల వేడి నీళ్ళు తాగడం ఆ తర్వాత మామూలుగా కొన్ని ఫ్రూట్స్ తినడం ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవడం మధ్యాహ్నం మళ్ళీ నేను ఫ్రూట్స్ తింటా రాత్రికి మళ్ళీ ఏదైనా ఉంటే మిల్లెట్స్ తింటా పడుకుంటా రాత్రి కూడా మిల్లెట్స్ లేకుంటే ఫ్రూట్స్ తిని పడుకుంటా ఆ తర్వాత ఇట్లా నేను రోజు పదిహేడు గంటలు పదిహేను గంటలు ప్రజలు తిరుగుతున్నాను ఓకే మీ ప్రశంసల జల్లు అండ్ సన్మానాల సత్కారాలు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వేదికల మీద మిమ్మల్ని ప్రశంసించి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది మీరు తీసుకున్న అవార్డ్స్ గురించి చెప్పండి అవార్డ్స్ ముఖ్యంగా రోషయ్య గారు ఉన్నప్పుడు తర్వాత మన అక్కడ ఢిల్లీలో స్వామి స్వరూపానంద ఒకటి ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చిండ్రు తర్వాత ఇక్కడ కొన్ని సంస్థలు హైదరాబాద్లో కొన్ని సంస్థలు ఇచ్చినాయి ఏది గాంధీ పనుల మీద తర్వాత రా కేంద్ర మన సెంట్రల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితోని నేషనల్ గాంధీ అవార్డు అదే గాంధీ నేషనల్ సేవ అదే మన సేవ గాంధీ సేవా పురస్కారం అనేది జాతీయ స్థాయిలో వెంకయ్యనాయుడు గారి ద్వారా తీసుకోవడం కానీ మేము అంటే ఈ పురస్కారాలు ఇవన్నీ కొంత ఉత్సాహాన్ని కలిగిస్తాయి కొంత బాధ్యత వేస్తాయి తప్ప ఇప్పుడు జరగాల్సింది గాంధీ నిర్మాణ కార్యక్రమాలతోనే ఈ దేశం మళ్ళీ వెయ్యి ఏళ్ళు వస్తుంది నిర్మాణాలని గాంధీ సిద్ధాంతాలని ఇప్పటిదాకా డెబ్బై ఏళ్ళుగా మనం మర్చిపోయినాం అది చాలా నష్టం జరిగింది దేశానికి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మనం ఇప్పుడు వంద సంవత్సరాలు పనిచేయాలి పనిచేయాలంటే చేయాలంటే కొత్త జనరేషన్కు మనం గాంధీ సిద్ధాంతాలు లెక్కించాలి అందుకనే మేము ఎన్నుకున్న మార్గం ఏంటంటే కొన్ని లక్షల మంది విద్యార్థులకు గాంధీని పరిచయం చేస్తే అందులో కొన్ని వేల మంది అన్న శాంతిదూతలు తయారైతే గాంధీ సిద్ధాంత వాళ్ళ ఐఏఎస్లు కావచ్చు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ దేశ ఇప్పుడు మేము కలిసిన ముప్పై లక్షల మంది విద్యార్థుల ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కాకూడదనే ఉంది శాస్త్రవేత్తలు కావచ్చు వాళ్ళు కాకూడదనే ఉంది కాబట్టి వాళ్ళు ఆనాడు చిన్నప్పుడు మాకు గాంధీ వేషం వేసి ఉండు రాజేందర్ సారు లేదంటే గాంధీ సంస్థలు వచ్చినాయి లేదంటే మాకు మీటింగ్ పెట్టిండ్రు మాకు ప్రైజులు ఇచ్చిండ్రు గాంధీ సంస్థలు లేదంటే ముప్పై లక్షల మందికి మాకు పరీక్షలు రాయించు అని గుర్తుంది కదా నేను చిన్నప్పుడు చేసి నాకు గుర్తుంది కదా నలభై నలభై ఐదేళ్ల కింద చేసిన కొండలరావు గారు రంగారెడ్డి గారు సివిచారి గారు నిర్మలా పాండే గారు ఇవన్నీ గుర్తున్నాయి కదా కాబట్టి పిల్లలలో చాలా బాగుంటుంది అందులో గాంధీ ఒక ఫీలింగ్ వస్తుంది అబ్బో నేను ఇప్పుడు గాంధీని రో అనే భావన వస్తే అట్లా అట్లా వాని వాని వెంటాడుతుంటది గాంధీ వేషం వాని వెంటాడుతుంటుంది ఇలా ఎంతో సమాచారం ఫోన్లలో వచ్చింది మహాత్మా గాంధీ చదువుకుంటారు అయితే మా ప్రయత్నం అయితే అవి కనీసం విత్తనాలు చల్లుతున్నాం గాంధీ విత్తనాలు కొన్ని లక్షల విత్తనాలు కోట్ల విత్తనాలు చల్లాలని ఒక లక్ష్యం ఆ విత్తనాలు చదితే అవి మొక్క మొలకెత్తుతాయి మొక్కలు అవుతాయి మహావృక్షాలు అవుతాయి కానీ అప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి దేశంలో అంతే గాంధీ మొక్క నాటం వల్ల వృక్షం పండ్లలా వచ్చి ఉపయోగపడుతుందో అదే విధంగా ఈ విత్తనాలు ఆడితే కొన్ని వేల లక్షల మందికి స్ప్రెడ్ సిద్ధాంతాలను విని తయారైనటువంటి జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా అరవై ఆరు సంవత్సరాలు హక్కుల కోసం పోరాడి శాంతియుతంగా నాన్ వైలెన్స్ సిద్ధాంతంలో గాంధీని జూళ్ళే అయినా మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ గురించి ఎవరో ఉపన్యాసం ఇస్తుంటే అమెరికాలో విని ఏ సిద్ధాంతాన్ని నేను అని చెప్పి ఆయన అక్కడ ఆరేళ్ళు విజయం సాధించిండి అక్కడ కానీ తర్వాత చంపేసి ఆయన తుపాకీతో కానీ ఏమైంది నోబుల్ పీస్ వచ్చింది నెల్సన్ మండేలా హంసాక్ సూకి అన్న వినోబ భావే ఎంతమంది కానీ వాళ్ళు తక్కువ ఇప్పుడు కానీ ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్లో రావాలని ఓకే ఎన్నో విషయాల్ని అంటే తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పినందుకు తర్వాత ఈ నూట యాభై జయంతి వేడుకలు ఇంకా ఘనంగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోయి మీరు అనుకున్న ఏవైతే ఉంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఫ్యామిలీ నుంచి సో ఇది అందరి బాధ్యత సమాజ హితం కోరుతూ రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరాల హే భగవాన్ అంటూ మరి ఆ మహాత్ముడు ఎలా బోధించాడో అవన్నీ పాటించాలని కోరుకుంటూ బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చేసి అమూల్యమైన సందేశాలు మంచి మాటలు మాతో షేర్ చేసుకుంటూ మీకు ధన్యవాదాలు అండి నమస్కారం ఇదండి ఈరోజు విశేషాలు మరి రేపు రోజు గాంధీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నారు గాంధీ జయంతి అనేది అందరికీ కూడా చక్కని పండుగ వాతావరణం హాజరు అయినా కూడా మీరు అందరూ నేర్చుకోవాల్సిందంటే సమాజ హితమే సమాజం బాగుంటే అందరూ బాగుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం అందుకు సెలవు నమస్కారం